ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు బాదం మిల్క్ షేక్ తయారు చేస్తాము. బాదం మిల్క్ షేక్ తయారు చేసేదానికి కావలసినవి ఒక లీటర్ పాలని ఒక పాత్రలో వేసి 15 నిమిషాలు వేడి చేయాలి. 15 బాదాంని 4-5 గంటల సేపు నానబెట్టి దాని పొట్టు తీసి ఒక కప్పులో ఇలా బాదంతో పాటు పాలు కూడా గరిట వేసుకోవాలి. ఇంకొక కప్పులో కూడా పాలను తీసుకోవాలి. చల్లని పాలని మళ్ళీ చూస్తాము ఏం చేయాలనేది. ఇప్పుడు మనం పాలు బాదం వేసినటువంటి కప్పులో వేసి పెట్టినాక దాన్ని రఫ్గా మిక్సీకి వేసుకోవాలి. వెనీలా కస్టర్డ్ పౌడర్ని 1.5 స్పూను మనము పాలు కప్పులో తీసి పెట్టినాము కదా సపరేట్గా దాంట్లో వేసి కలుపుకోవాలి. ఉంటలు లేకుండా కలుపుకోవాలి బాగా. చూడండి ఇలా ఎంత బాగా మిక్స్ అవుతుంది పాలలో. పాలలో ఇప్పుడు మళ్ళీ కేసరిని వేస్తూ ఉన్నాము, అంటే కుంకుమ పువ్వు. చాలా బాగా ఉంటుంది, కలర్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఉడుకుతూ ఉంది. 15 నిమిషాలకి ఇలా ఉడికించాలి. సైడ్లో వస్తూ ఉంటుంది కదా పాలు వేడి చేసినప్పుడు, దాన్ని కూడా నీట్గా ఇలా తీసేసి పాలలోనే కలపాలి. పాలు గట్టిగా కానివ్వాలి. యాలక్కుల పొడిని కూడా వేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసి ఏదైతే మనం కస్టర్డ్ పౌడరు వేసి పాలలో మిక్స్ చేసి పెట్టినామో దాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చక్కెర వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, టేస్ట్ అనుసార్. బాదాంని మిక్సీకి వేసినాక దాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికించాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదాము, గోడంబి, పిస్తా, ఇది కూడా కొద్దిగా ఉడికించాలి. వీటిని 5 నిమిషాలు. చూడండి ఎంత బాగా సుందరంగా కలర్ వచ్చింది, బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒక కప్పులో తీసుకోవాలి. దీన్ని రూమ్ టెంపరేచర్ వరకు చల్లగా ఆరనివ్వాలి. మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాలి. చూడండి మళ్ళీ తర్వాత తీసి ఒక గ్లాస్లో వేసుకోవాలి. చల్ల చల్లని బాదాం మిల్క్ షేక్ రెడీ అయ్యింది. బాదంతో మరలా గార్నిష్ చేసుకోవాలి. బాదాం మిల్క్ షేక్ రెడీ.